కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూల తీరుపై మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో స్వతంత్ర కౌన్సిలర్లు సూరపనేని శ్రీనివాస్, మీనా సుధీర్లు ఘాటుగా స్పందించారు. పురపాలక సంఘ పరిధిలో అధిక మొత్తంలో పన్నుల బకాయిలు ఉన్న సంస్థలపై మున్సిపల్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంపై వరధ్వజమెత్తారు. ఒక్కో స్టూడెంట్ దగ్గర నుంచి మీరు 36,000 నుంచి 60,000 రూపాయలు డొనేషన్స్ వసూలు చేస్తున్నారు. అందువల్ల మీకు ఆ యాక్ట్ వచ్చు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మీకు కట్టవలసిందే అని మన మున్సిపాలిటీ వారు తెలియజేశారు. తెలియజేయగానే మీరు 2014లో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి మాకు ఆ యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అడిగారు. అయితే హైకోర్టు అంత పరిశీలించి హైకోర్టు అంత క్లియర్గా చెప్పింది మీకు ఈ చట్టం ఇది వర్తించదు యాక్ట్ మీకు, ఎందుకంటే మీరు ఆర్గనైజ్ హౌస్ కాదు, మీరు పబ్లిక్ సెక్టార్లో లేరు అంటే కాబట్టి మీరు ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఒక్కదానికి కూడా అప్రూవల్ లేదు, మున్సిపల్ ప్లాన్ లేదు. రీసెంట్గా 2018-19 పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, ఆ బిల్డింగ్లు దేనికి కూడా అప్రూవల్ లేదు, ప్లాన్ లేదు. మున్సిపాలిటీ వారిని అడిగాం, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చారంటే మేము ఇవ్వలేదన్నారు. మనం బయట ఏదన్నా చిన్న పాక రోడ్డు మీద చిన్న పాక వేసినా చిన్న అడుగు స్థలం ఆక్రమిస్తే వాళ్ళ యొక్క వెహికల్ తీసుకొచ్చి 10 మంది సిబ్బంది వచ్చి ఆ చిన్నవాడిని బడుగు వాడిని ఎంత ఇబ్బంది పెడతారనేది మనం రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. అలాంటిది ఒక కాలేజీ ఆవరణలో అంత పెద్ద పెద్ద బిల్డింగులు పెట్టి ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వెంటనే దాఖలు చేసి లేదు ఈ చట్టం ఇది వర్తించదు వీళ్ళకి, ఆల్రెడీ హైకోర్టులో ఓడిపోయారు, సుప్రీంకోర్టులో ఓడిపోయారని క్లియర్గా చెప్పలేదు. కాబట్టి ఈ 2019 మళ్ళీ కోర్టు కేసి మళ్ళీ కాలయాపనం మొదలెట్టారు. అంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి 1,000-2,000 ట్యాక్స్ ఉంటే వాళ్ళని వెళ్ళి బెదిరించి నోటీసులు ఇచ్చి జప్తి నోటీసులు ఇచ్చి కోర్టుకు లాగి కట్టిస్తున్నారు. 4,50,000 ఇంచుమించుగా 4,80,000 అయ్యే ఉంటుంది వాటికి. 4,80,000 అంటే రామపురం పట్టణ గ్రామానికి ఎంత ఉపయోగపడద్ది అనేది మనం అర్థం చేసుకోవాలి.